హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు గోరు ముద్దలు. సో చూస్తున్నారు కదా, చాలా హెల్తీ రెసిపీస్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ కాంబినేషన్స్. అలాగే ఇవాళ కూడా నేను చాలా మంచి కాంబినేషన్ తీసుకొచ్చేసాను అన్నమాట. మనకి 6 to 12 months చిన్నారులందరికీ కూడా తెలుసు, హెల్తీ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్, గ్రోత్కి క్యాలరీస్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి రెండు కాంబినేషన్లో అన్నమాట మనకి అవకాడో అండ్ బనానా చాలా హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఈ కాంబినేషన్లోనే మనం ఒక మంచి ఓట్స్ రెసిపీ చూస్తున్నాం. సో అవకాడో అండ్ బనానా ఓట్స్. అవకాడో అండ్ బనానా ఓట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. అవకాడో, బనానా, ఓట్స్, బటర్, ఆరిగానో, ఉప్పు. సో చూసారు కదా, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కనుక మనం తెచ్చుకున్నాము అంటే ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. స్టార్ట్ చేద్దాం రెసిపీ మనము. ఓకే, సో ఈ అవకాడో అనేది చాలా అంటే ఇప్పుడు మనకి అన్ని చోట్ల అవైలబుల్గా ఉంది, అన్ని సూపర్ మార్కెట్స్లో డెఫినెట్గా మనకి దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే అన్ని చోట్ల కొంచెం పచ్చిగా మనకి దొరుకుతుంది అన్నమాట. సో బాగా పండించి తర్వాత కనుక మనం పిల్లలకి పెట్టాము అంటే చాలా మంచిది. అండ్ దాంట్లో చేదు కూడా ఏమి ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. జస్ట్ ఇలా స్కూప్ చేసేసి పెట్టేచ్చు అనమాట మనం అవకాడోని. సో బట్ మనకి ఇప్పుడు కొంచెం గట్టిగా అంటే కొంచెం పచ్చిగా దొరికినా కూడా మన ఇంట్లో కొన్ని రోజులు ఉంచి బాగా పండించి అప్పుడు మనం పెట్టచ్చు అనమాట. సో కొంచెం మనకి అవకాడో కట్ చేయడం కూడా మధ్యలో ఒక పెద్ద సీడ్ ఉంటుంది కాబట్టి ఆ కట్టింగ్ విధానం కనుక మనం ప్లాన్ కరెక్ట్గా కట్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా కనుక మనం బాగా కట్ చేసామంటే మధ్యలో సీడ్ ఉంటుంది, సో అది చూసుకుని మనం కనుక కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా సీడ్ కనుక మనం తీసేసుకుని జస్ట్ ఈ లోపలిది మనకి స్కూప్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటే మాత్రం మనం కొంచెం నైఫ్ వాడితే మనకి బెటర్. సో అవకాడోలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికీ పెద్దవాళ్ళకు కూడా. ఎందుకంటే అవకాడోలో ఉన్న హెల్దీ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏ ఫ్రూట్లో మనకి ఉండదు. జనరల్గా ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేది చాలా తక్కువ ఫ్రూట్స్లో ఉంటాయి, ఎస్పెషలీ డ్రాగన్ ఫ్రూట్ అలాంటివి. బట్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్లో డెఫినెట్గా ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా అవైలబుల్ ఉంటుంది, ఈ అవకాడో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేది హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేస్తాయి పెద్దవాళ్ళలో. చిన్నపిల్లలకి ఏంటంటే ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇవి హెల్దీ ఫ్యాట్స్ అన్నమాట, గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయి, బ్రెయిన్ గ్రోత్కి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో అందుకని జనరల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలామంది చెప్తూ ఉంటారు నెయ్యి, బాదాం ఆర్ ఆర్గన్ మీట్స్ ఇవన్నీ కూడా 3rd trimester అంటే 7th, 8th, 9th మంత్లో ఎక్కువగా తినాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో పిల్లలకి బ్రెయిన్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు. సో అలాగే పిల్లలకి కూడా పుట్టిన తర్వాత 6 months నుంచి మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నట్స్ మనం కొంచెం భయపడతాం పెట్టడానికి, అలర్జీస్ అవి రాకుండా ఉండడానికి. సో అందుకని 1 year తర్వాత ఆర్ 2 years తర్వాత చిన్నగా నట్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. బట్ అదర్వైజ్ 6 months నుంచి హెల్దీ ఫ్యాట్స్ పెట్టాలి అంటే మాత్రం మన అవకాడో అనేది బాగా ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అవకాడోతో ఏదైనా స్మూదీలో మిక్స్ చేయడం కానీ ఇలా సీరియల్లో మిక్స్ చేసుకోవడం కానీ చేస్తూ ఉంటే చాలా మంచిది. సో అవకాడో ఇలా చిన్నగా మనం కట్ చేసేసుకున్నాము. తర్వాత బనానా. సో ఓట్స్ వాడుతున్నప్పుడు మనకి చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, సో ఈ సాఫ్ట్ కన్సిస్టెన్సీకి మ్యాచ్ అయ్యేది బనానా, చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగే అవకాడో కూడా మనం అందుకే తెచ్చుకున్నాం అనమాట. సో బనానా కూడా మనం ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం లైట్గా బాయిల్ చేసేసుకుందాం. సో ఈ బాయిలింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, సో పిల్లలకి డెఫినెట్గా సాఫ్ట్గా పెట్టాలి కాబట్టి. సో ఫస్ట్ అవకాడో ముక్కలు వేసేసాను, తర్వాత బనానా. ఓకే, సో ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసుకుని బాయిల్ చేసేసుకుందాం. సో మనం చూస్తూ ఉంటాము రెడీమేడ్ సీరియల్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి, యాపిల్ కాంబినేషన్తో లేదా ఓట్స్ కాంబినేషన్లో, హనీ రాగి కాంబినేషన్తో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. సో దాంట్లో అయితే మనం ఇలా సపరేట్గా వెజిటబుల్స్ తెచ్చి, ఫ్రూట్స్ తెచ్చి కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ హాట్ వాటర్ కలిపేసి ఆ సీరియల్ మనం పిల్లలకి పెట్టేయడమే. కానీ కొంతమంది గమనిస్తే ఒకవేళ
చిన్న పిల్లలు కూడా ఈ సీరియల్స్ ఏవైతే ఉంటాయో రెడీమేడ్ సీరియల్స్ ఎక్కువ రోజులు తినరు. వాళ్ళు జనరల్గా అవర్షన్ చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే అదే టేస్ట్ వాళ్ళకి అలవాటు అయిపోవడం కానీ లేదంటే మీకు తెలుస్తూ ఉంటుంది చాలా స్వీట్నెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఆ సీరియల్లో. సో అవి మనం పెట్టకుండా ఇలా కొంచెం ఇంట్లో కనుక డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసి సాఫ్ట్గా కనుక మనం పిల్లలకి పెట్టామంటే న్యాచురల్గానూ ఉంటుంది, ఫ్రెష్గానూ ఉంటుంది అండ్ మంచి న్యూట్రియన్స్ కూడా లభిస్తాయి. సో అలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. సో అప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా పెడుతూ ఉంటాం పిల్లలకి, అప్పుడు మనకు తెలుస్తుంది ఓ వీళ్ళకి యాపిల్ బాగా నచ్చింది, యాపిల్ ఫ్లేవర్, ఓ ఇప్పుడు బనానా ఫ్లేవర్ నచ్చింది. సో అలా పిల్లలకి ఏ టేస్ట్లు నచ్చుతాయో న్యాచురల్గా మనం తెలుసుకోవచ్చు. సో తల్లులందరూ కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ, ఓకే సో వీళ్ళకి మన పిల్లలకి మనం న్యాచురల్గా మనం పెడుతున్నాము అని చెప్పేసి. సో ఆ సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది అండ్ పిల్లలకి కూడా మంచి న్యూట్రిషన్ లభిస్తుంది. ఓకే సో ఇవి మనకి బాగా బాయిల్ అవుతున్నాయి. సో కొంచెం అవకాడో పచ్చిగా ఉంది కాబట్టి మనకు కొంచెం టైం తీసుకుంటుంది, బట్ అదర్వైజ్ బనానా తొందరగా బాయిల్ అయిపోతుంది. సో కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకే చూద్దాం ఇప్పుడు బాగా బాయిల్ అయిందా లేదా. యా సో అరటిపండు అవకాడో ఇవి రెండు కూడా మనకి బాగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను, కొంచెం సేపు చల్లారిస్తే అప్పుడు మనం గ్రైండ్ చేసుకుని మన ఓట్ సీరియల్లో మిక్స్ చేసేసుకోవచ్చు. సో చల్లారేంత వరకు ఆగ్దాం. ఓకే సో చల్లారిపోయింది, ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాము బనానా అండ్ అవకాడోని. ఓకే సో ఒకవేళ మనకి బాగా పండిన అవకాడో కనుక దొరికితే అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ బాగా స్కూప్ చేసి తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో అందుకనే అవకాడో బట్ స్టిల్ 6 మంత్స్ పిల్లలకి పెట్టాలంటే మాత్రం కాన్సన్ట్రేటెడ్గా ఎప్పుడు పెట్టకూడదు, డైల్యూట్ చేసి పెట్టాలి కాబట్టి. సో అలా డైరెక్ట్గా కాకుండా కొంచెం ఎప్పుడైనా సరే బాయిల్ చేసి పెడితే చాలా మంచిది. సో ఈ బనానా అవకాడో పీసెస్ అన్నీ కూడా మనం ఇలా ఏరేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాయిల్ చేసిన వాటర్ కూడా నెక్స్ట్ ప్రాసెస్లో వాటర్ మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా పారబోయకుండా సో ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్, మంచిగా మ్యాష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్యాన్ చేంజ్ చేసుకుందాం అండ్ ఓట్స్ కుక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం. ఓకే సో ఇప్పుడు లైట్గా మన ప్యాన్కి బటర్ గ్రీస్ చేసేసుకుందాం. బటర్ కానీ ఘీ కానీ ఏవైనా సరే బాగుంటుంది, బట్ ఓట్స్ కాబట్టి బటర్ టేస్ట్ బటర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ మంచిగా కంబైన్ అవుతుంది కూడా. ఓకే సో బటర్ అప్లై చేసేసాం ఇప్పుడు అండ్ ఇప్పుడు మన బనానా అండ్ అవకాడో మ్యాష్ వేసేసుకోవచ్చు. అవకాడో ఫ్లేవర్ కూడా మనకి ఏదో డిఫరెంట్ ఫ్రూట్ వేసుకుంటున్నట్టు కూడా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అసలు డిఫరెంట్ ఫ్లేవర్ కూడా రాదు కాబట్టి పిల్లలకి ఈజీగా పెట్టేసేయచ్చు. సో ఇప్పుడు ఈ బనానా మ్యాష్లో మనమైతే ఇందాక అవకాడో బనానా బాయిల్ చేసుకున్నామో వాటర్ కొంచెం వేసేసుకుందాం. సో ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం బనానా వేసుకున్నాము, అవకాడో వేసుకున్నాము, స్వీట్నెస్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా మనం సాల్ట్ షుగర్ లాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొంచెం కావాలి అనుకుంటే మాత్రం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు, జస్ట్ బికాజ్ మనం బనానా వేసుకుంటున్నాం కాబట్టి ఆ కోల్డ్ అలాంటివి రాకుండా చాలా పించ్ ఆఫ్ సాల్ట్ అంతే. అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం ఆరిగానో చాలా లైట్గా. ఓకే సో మంచిగా బాయిల్ అయిపోతుంది కూడా ఇక్కడ బనానా అండ్ అవకాడో. సో ఇప్పుడు మనం ఓట్స్ కూడా వేసి మిక్స్ చేసేసుకోవచ్చు. చాలా మంచి కాంబినేషన్ అండి ఓట్స్ అండ్ బనానా, పిల్లలకి చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో ఎప్పుడు మనకి అదే సీరియల్ కాకుండా ఒకవేళ 10 to 12 మంత్స్ అయితే ఓట్స్ ఫ్లేక్స్ మనం ఇలానే వేసేసి పెట్టచ్చు, 6 మంత్స్ అయితే మాత్రం ఓట్స్ని గ్రైండ్ చేయొచ్చు. గ్రైండ్ చేసి ఆ పౌడర్గా ఉంటుంది కదా, అప్పుడు మనం వేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ
10 మంత్స్ వచ్చేటప్పటికి మనము పిల్లలకి ఇలా ఫ్లేక్స్ కూడా స్టార్ట్ చేయాలి మెల్లగా. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎలాంటి ఫుడ్స్ చూ చేయడము, బైట్ చేయడము, లేదంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతూ ఉంటుంది. సో అలా మనము ఓట్ ఫ్లేక్స్ వాడుకున్నాము, బట్ ఓట్స్ని పౌడర్ చేసి కూడా సేమ్ ఇదే రెసిపీలో మనము ఇవ్వచ్చు. ఓకే, సో ఓట్స్ మన కుక్ కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇది కొంచెం మనకి దగ్గర పడితే ఇంకా ఓట్స్ బాగా కుక్ కూడా అయిపోతుంది కదా, అండ్ బాగా మంచి యూనో కన్సిస్టెన్సీ కూడా ఇస్తుంది. సో ఓట్స్ మనం ఇలా వాడుకుంటున్నాము, అదర్వైజ్ మిల్క్ కూడా వేసి వాడుతూ ఉంటాము, కర్డ్ కూడా వేసి వాడుతూ ఉంటాము. ఒకవేళ పిల్లలకి బాగా ఇష్టము ఓట్స్ అనుకున్నప్పుడు మాత్రం మిల్క్, కర్డ్ ఇవి రెండు కూడా ఈ మిశ్రమంలో మనం మిక్స్ చేసేయచ్చు అనమాట. అలా మిక్స్ చేసినప్పుడు డెఫినెట్లీ న్యూట్రిటివ్ వాల్యూ పెరుగుతుంది అండ్ ఫిల్లింగ్నెస్ కూడా బాగా పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఓట్స్ కూడా మనకి దగ్గర పడిపోయింది, ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. వావ్, చాలా బాగుంది అండ్ మంచి అరోమా కూడా వస్తుంది. పిల్లలకి బనానా చాలా నచ్చింది కాబట్టి సో ఇలా బనానా మిక్స్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు డెఫినెట్గా తింటారు అండ్ చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసిన విధానం ఒకసారి మళ్ళీ చూసేయండి. అవకాడో అండ్ బనానా ఓట్స్. కావాల్సిన పదార్థాలు అవకాడో, బనానా, ఓట్స్, బటర్, ఆరిగానో, ఉప్పు. తయారు చేసుకునే విధానం, ముందుగా అవకాడో బనానా చిన్నగా కట్ చేసి స్టవ్ పైన బాండీ పెట్టి ఈ ముక్కలు వేసుకొని నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. తరువాత ఆ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన బాండీ పెట్టి బటర్ గ్రీస్ చేసి గ్రైండ్ చేసుకున్న మన మిక్స్చర్ని వేసుకొని కాసేపు ఉడికించాలి. అది ఉడుకుతుండగా కొంచెం ఉప్పు, కొంచెం ఆరిగానో, సరిపడా ఓట్స్ వేసి కాసేపు ఉడికించాలి. కాస్త లూజ్గా ఉడికాక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన అవకాడో అండ్ బనానా ఓట్స్ రెడీ. ఓకే, సో చూసారు కదా అవకాడో అండ్ బనానా ఓట్స్. సో చాలా హెల్దీ అండ్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మంచి క్యాలరీస్ కూడా ఇస్తాయి. పిల్లలందరికీ కూడా డెఫినెట్గా పెట్టండి. మళ్ళీ ఇదే టైంకి రేపు మీ ముందుంటాను విత్ అ వెరీ హెల్దీ అండ్ యూనిక్ రెసిపీ. నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.